ఎందుకు ఇవన్నీ తీసేయ్. ఒరేయ్, వైజాగ్ లో ఉంటేనే సరిగ్గా ఇంటికి రావు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు, అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా. అమ్మా, వెళ్ళే ముందు నస్ పెట్టకు. స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? అక్కర్లేదండి, ఫ్రెండ్స్ వస్తున్నారు. డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు. అవసరం లేదండి, నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. మరి చెప్పలేదేంట్రా? ఇందులో చెప్పడానికి ఏముందండి? సరే అయితే అక్కడికి వెళ్ళేనా ఈ సోలో యూనియన్? అమ్మా, నాకు టైం అవుతుంది, నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను. బాయ్. బాయ్ రా. నేను బయలుదేరుతున్నా. రెండు ఊళ్ళను బయలుదేరాడు. అంతా ప్లాన్ చేసుకున్నావా? ఆల్ సెట్ మాయా. కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకుని ఈ సోలో లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేయడమే. నువ్వు సూపర్ రా. ఎరా, కాఫీ తాగుతావా? ఉతుకా. కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు, లేకపోతే బీపీ రేజ్ అయిపోద్ది. ఇంతకీ బీపీ ఎప్పుడు రేజ్ అయింది మాయా? రాత్రి తాగి వచ్చినందుకు పెద్ద రచ్చ. ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా. ఇదేదో బాగుంది మాయా, శ్లోకాలు రాసుకోవచ్చు. రాసుకో రాసుకో. తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రా, నీకేం కావాలన్నా వాడిని అడుగు, చేసి పెడతాడు. హైదరాబాద్ వాట్ ఎ సిటీ. మాది అనకాపల్లి పక్కనే. వంట అదంతా వండుకోవడం వచ్చా? ఏమైనా కావాలంటే చెప్పండి, కిందనే మా ఫ్లాట్. చెప్పనట్లే మా హస్బెండ్. హలో, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే ఓకే. మొహమాట పడకుండా అడగండి. ఏమండి, మాకేమైనా కావాలంటే మేము అడుగుతాం, ప్లీజ్ దయచేసి. మళ్ళీ ఏం కావాలని అడగండి. బావా, నైట్ నాటుకోడి ఫ్రై జాయిన్ అయ్యే కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వచ్చి. ఓకేరా బాయ్. Hi guys, my name is Virat and I am from Vizag. ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా? ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాలా, దానికి వేరే మ్యాటర్ ఉంది. ఏం మ్యాటర్ బ్రో? మీరు అందరు వర్క్ చేసే విధానం నాకు నచ్చలా. ఆహా, పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో? వర్క్ ఇస్ వర్షిప్, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను. చేస్తే చాలా ఇష్టంగా చేయాలి, లేదా ఇంటికి దుబ్బేయాలి. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయ్యో. సో నేను చెప్పేది ఏంటంటే, డూ రొమాన్స్ విత్ యువర్ జాబ్. పా, ఏం చెప్పావు బ్రో? కమ్ ఆన్ క్లాప్ గైస్. వాట్ వర్ యు లెక్చరింగ్ అబౌట్? హౌ టు రొమాన్స్ విత్ వర్క్ మ్యామ్. రొంబ స్మార్టా. థాంక్యూ మ్యామ్. వెల్కమ్ టు ది కంపెనీ. నాదో ప్రపంచం, అది నా సంగీతం. బ్రో, గొడుగు మేకలకు గుడ్లంగా
గొడుగు మీద కొట్టిండారు మీ డాడీయా. వాజ్పాయి, అబ్దుల్ కలాము. హలో, ఎవరు బాయ్ నువ్వు? నా ఓనర్ వాళ్ళ మగ? నువ్వు మగే కదా, ఆడని ఎవరన్నారు? లే హుచ్చా, మగ అంటే సన్ను, ఓనర్ సన్ను. నేను గోవింద గౌర. బ్రో, ఆ రెంట్ మాత్రం కొంచెము టైం కట్టాలి బ్రో. మేము కూడా ఈఎంఐస్ లోన్స్ కట్టుకోవాలి అలవా. మీ అమ్మగారు అన్ని చెప్పారు భయ్యా? చెప్పిండారా? అమ్మగారు అన్ని చెప్పి పుడుస్తారు. ఇంకో విషయం, మీరెల్లా నా పెళ్లికి రావాలి బ్రో. ఏంద్రో దండుపలం బ్యాచ్ లో అందరూ ఒకేసారి తిరిగి తిరిగి వీడొక్కరే నాన్ సింక్ ఊరికే మాట వరుసకు కూట్ల గూబ కళ్ళు జస్ట్ ఫర్ ఫన్. నీతో కొంచెం మాట్లాడాలి బ్రో. ముందు మ్యాటర్ హేలు. ఎందుకు భయ్యా? ఏదెందుకు? పెళ్ళి. పెళ్ళి బాగుంటుంది బ్రో. జనాగ్రత సాయంత్రం పూట కొలిక్స్ తో పార్టీ చేసుకుంటుంటే మందు అలవాటు ఉందిగా బ్రో. ఐ ప్రో. అప్పుడు రెండో పెగ్ అయ్యేటప్పటికి నీకు ఫోన్ వచ్చి ఎప్పుడొస్తా షట్ చేస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అది నా గ్యారంటీ. అప్పుడు చన్నా గిదిరా. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది బ్రో? అప్పుడు హ్యాపీయే కదా. అయినా ఈ టైంలో కొలిక్స్ తో ఎవరు ఉంటారు బ్రో? అదే ఇంటికి లేననుకో. చెన్నా గిదిరా, తుమ్మ తుమ్మ. అర్థం చేసుకోండిరా, నేను ఒకటే స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తున్నాను పయ్యా. ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతి రోజు ఫూల్ అవుతాం అని తెలిసి కూడా పెళ్లి చేసుకునేవాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు. 2012 బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు, 2002 బ్యాచ్ పాస్డ్ అవుట్ నాను. 10 ఇయర్స్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ. నేను కూడా ఒకటి స్ట్రాంగ్ అని క్లియర్ గా చెప్తిని కేలి. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో. ఒక పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుణ్ణి ఆపడం తుంబ 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 కష్ట. గొత్తైతా? రే దండు పాలేదు. ఇష్ట ఐద్రే పెళ్లికి రండి, ఇలా ఆంద్రే తినేసి పొండి. నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్ట. గోవింద గౌర, గోవింద. బావా ఎలాగో వచ్చాం కదా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. స్వీట్ తింటావా? నువ్వు మింగు. నేను మింగుతాను. నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు. 300 రూపాయస్ ప్లేట్. దండుపాలెం బ్యాచ్ ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చున్నారు. సరే ఎలాగో అందరికంటే ముందు భోజనాలు చెప్తున్నారు కాబట్టి కొంచెం టాక్ స్పెండ్ మారి. మేఘన, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. యా ప్లీజ్ టు ఆసెస్. ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు, వర్కింగ్ ఫ్రమ్ హోమా? నీ ఈవెంట్ అర్గన్ చేసి దాడే. యువర్ ఫస్ట్ ఈవెంట్ ఫ్యాషన్ షో మ్యామ్? నో. మ్యూజిక్ కాన్సర్ట్? నో. మ్యారేజ్ ఈవెంట్? ఐ వోంట్ డూ మ్యామ్. You have to do agreement. Okay ma'am. Enti bro twist off this century o pelli em bauntundi em bauntunda nange class peak avo ippude bo ikkada pantulu katte ekwa pallu nu pe cheyali neeku artaita nee chitti kalalante evaro okaru perchal ga govindo ento annaro future cheppada manaku present da mukhyam kada hey cameraman పెళ్ళికొడుకు ఫ్రెండ్ ఎందుకు రా ఫోకస్? పెళ్ళికొడుకు ఇక్కడ ఉంటే చప్పు తెచ్చుకొని కొట్టాలి. ఎవడరా తీసుకొచ్చారు? తిన్నాక హిట్ టాక్ స్ప్రెడ్ మాట. త్వరగా డెకరేట్ చేయండి అమ్మా, క్విక్ క్విక్ క్విక్, టైం అవుతుంది. పాపం బ్రో నీ కష్ట. అరుంధతి సినిమాలో సోను సూద్ కూడా రాకూడదు బ్రో, టఫ్ టాస్క్. ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు. ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి? పెళ్లి ఆగిపోయింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్లి జస్ట్ స్ట్రాటజీకి టైం అవుతుంది, నేను కన్విన్స్ చేస్తాను కదా. ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పుంటారంట? ఏంటి తమాషాకుందా ఏమే?
ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా? సిగ్గుపడుతుందండి ఈవిడేమో. నోడు నోడు, బయటేమో పెళ్లి కూతురు అప్సరస అని టాక్ ఉంది. అదే కదా బ్రో నా బాధ కూడా. హరే, ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. హరే, ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగా ఉంటది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇలా చూస్తుంది చూడు. ఏదో నేను దొడ్డు మనసు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే, హరే అలాంటి నేను నచ్చలేదంట. ఏమే ప్రాబ్లం? ఏనో ఏనో ప్రాబ్లం? ఏమే కేర్ఫుల్. పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పావు? పెళ్లి చూపుల్లో 25-30 మధ్యలో ఏదో చెప్పాను. 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నది కాదు, నీ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు. 38 కమింగ్ గో, 37 అక్కడ గోయింగ్ గో. 37 ఇయర్స్ ఉన్న నువ్వు 23 ఇయర్స్ ఉన్న నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? ఏమే మరి ఇద్దరి మధ్యలో ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి గురించి డిస్కషన్? ఏమే డిస్కషన్? ఏమే ఏనో మావయ్య బెస్ మాడి. ఏజ్ నొక్కేసి నా చిట్టితలని పెళ్లి చేసుకుని మమ్మల్ని మోసం చేస్తావు అంకుల్. కోలో ఏజ్ గ్యాప్ ఇలా కామన్? సచిన్ కి వాళ్ళ వైఫ్ కి 5 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. కొత్త 5 ఇయర్స్? ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఒక చిన్న డౌట్. 5 ఇయర్స్ గ్యాప్ అయితే ఓకే, ఇది మరీ జనరేషన్ గ్యాప్ లేదు. కానీ తండ్రిగా చూసుకుంటాను. మరి నేను ఎవరు? స్టెప్ఫాదర్ పక్కకి ఆడుకోబేకు, నువ్వు మధ్యలో మాట్లాడబేక. కన్విన్స్ చేస్తున్నావు కదా, నువ్వు వెళ్ళి ఈవెంట్ చూసుకో. మా అమ్మగారు మీకు ప్రాబ్లం ఏంటంటే. ఏజ్ ప్రాబ్లము? అరే 6 ఫీట్ ఉండాలి గోవింద్, నువ్వు వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటారు, ఏంటంటారు మీరు? పెళ్లి క్యాన్సిల్. ఒక్క నిమిషం ఆగండి, నువ్వు మీరు చెప్పేదండి, మేము చెప్తున్నాం పెళ్లి క్యాన్సిల్. గోవింద్, నీ కష్టం అరుంధతి సినిమాలో సోను సూద్ కూడా రాకూడదు. తుంబా 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 థాంక్స్. ఏజ్ విషయం చెప్పినందుకు. గోవింద్ లక్కీ ఫలా భయ్య లక్కీ అంటరా? అమ్మాయి లక్కీ. యా ఎందుకనా? ఎందుకనండి, 2002 పాస్ అవుట్ బ్యాచ్, 10 ఇయర్స్ బెస్ట్ ఎంప్లాయీ, పైగా ఓన్ అపార్ట్మెంట్, సింగిల్ సన్. ఇప్పుడు ఏటైనా తప్ప ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ లాంగ్ హర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తావి? ఆ అమ్మాయి ఏమి చేసింది? ఈ ఒక్కరోజు హర్ట్ చేసి వెళ్ళిపోయినా అది హ్యాపీ ఏగా? ఏంటి బ్రో నీ టార్చర్ ఫిలాసఫీ? అర్థం లే,